హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వర్క్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో వచ్చేసరికి మనం ESP32 యూజ్ చేసి మన అవుట్ సైడ్ అంటే బయట ఉన్న వైఫై నెట్వర్క్స్ని ఎలా స్కాన్ చేయాలో తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం ESP32 వైఫై స్టేషన్ మోడ్ అండ్ యాసెస్ పాయింట్ గురించి అంటే సాఫ్ట్ యాసెస్ పాయింట్ గురించి తెలుసుకుందాం. స్టేషన్ మోడ్ అండ్ సాఫ్ట్ యాసెస్ పాయింట్ అంటే ఏంటి, వీటి గురించి చాలా కాంప్లికేటెడ్ వర్డ్స్ కింద ఉన్నాయి అని మీరేం భయపడకండి, నేను సింపుల్గా ఈజీగా చెప్తాను. వైఫై స్టేషన్ మోడ్ అంటే మనకి ఇప్పుడు ఈ ESP32 ఉంది, దీంతో మనం కమ్యూనికేట్ చేయాలనుకోండి ESP32తో. సో ఇక్కడ మనకి ESP32 ఉంది, మనం ESP32తో కమ్యూనికేట్ చేయాలనుకోండి, మనకి ఫోన్తో కమ్యూనికేట్ చేయాలంటే రౌటర్ యూస్ అవుతుంది, మీడియేటర్ కింద రౌటర్ ఉంటుంది వైఫై ద్వారా. ఈ రౌటర్కి మన ఫోన్కి మధ్యలో కమ్యూనికేషన్కి డైరెక్ట్ మిడిల్లో ఈ రౌటర్ని కమ్యూనికేట్ అవ్వడానికి సాఫ్ట్ పాయింట్ వైఫై స్టేషన్ యూస్ చేస్తాం. ఇక్కడ వైఫై స్టేషన్లో మనం ఇంటర్నెట్ నుండి డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు, ESP32లోకి డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు, లేకపోతే ESP32లో ఉన్న డేటాని అంటే టెంపరేచర్ డేటా, అదర్ డేటా ఉంటుంది చూసారు కదా, వాటిని ఇంటర్నెట్లో అప్లోడ్ చేయొచ్చు ఈ స్టేషన్ మోడ్లో. నెక్స్ట్ వచ్చేసరికి సాఫ్ట్ యాసెస్ పాయింట్లో, సాఫ్ట్ యాసెస్ పాయింట్లో జస్ట్ ESP32 మనకి వైఫై హాట్స్పాట్ కింద వర్క్ అవుతుంది అనమాట. దీంట్లోంచి మనం వైఫై సిగ్నల్స్ని గ్యాదర్ చేసుకుంటాం, ఆ వైఫై సిగ్నల్స్ని మన ఫోన్కి కనెక్ట్ చేస్తాం. దీనికి ఒక ఐపీ అడ్రస్ వస్తుంది, ఈ ఐపీ అడ్రస్తో మనం ESP32లో ఉన్న పోర్ట్స్ని కంట్రోల్ చేయవచ్చు, అంటే LED ఆన్ అవ్వు ఆఫ్ అవ్వు అని పోర్ట్స్ని కంట్రోల్ చేయవచ్చు అనమాట. ఇక్కడ దీనికి మధ్యలో మీడియేటర్ ఏమి ఉండదు, రోటర్ ఉంది. ఇక్కడ స్టేషన్ పాయింట్లో అయితే స్టేషన్ వైఫై స్టేషన్ మోడ్లో అయితే రోటర్ ఉంటుంది మనకి మీడియేటర్ కింద, ఇక్కడ ఏముండవు. కాకపోతే ఈ సాఫ్ట్ యాసెస్ పాయింట్లో మనం డేటా ఇంటర్నెట్ నుండి డేటాని గ్యాదర్ చేసుకోలేము అండ్ మన దగ్గర ఉన్న డేటాని ఇంటర్నెట్లో అప్లోడ్ చేసుకోలేము. ఈ సాఫ్ట్ యాసెస్ పాయింట్ వచ్చేసరికి రెండు సాఫ్ట్ యాసెస్ పాయింట్ అండ్ వైఫై స్టేషన్ మోడ్స్ ఉన్నాయి కదా, ఈ రెండు ఒక ESP32 నుండి ESP32కి కమ్యూనికేషన్ పెట్టుకోవడం కూడా యూస్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ ESP32 సాఫ్ట్ అండ్ సాఫ్ట్ యాసెస్ పాయింట్ అండ్ వైఫై స్టేషన్ గురించి. ఇప్పుడు రెండింటి గురించి ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు మనం సాఫ్ట్ యాసెస్ పాయింట్ గురించి తెలుసుకుందాం. ఈ కోడ్ వచ్చేసరికి ఫైల్స్లో ఎగ్జాంపుల్స్లో వైఫైలో ఇక్కడ వైఫై యాసెస్ పాయింట్ అని ఉంటుంది చూడండి. సో ఈ కోడే నేను జస్ట్ ఒక్క మోడిఫికేషన్ చేసా, ఇక్కడ ఇన్బుల్ట్ LED అని ఉంటుంది దాన్ని చేంజ్ చేసా, ఇన్బుల్ట్ LED ప్లేస్లో LED అండ్ 22 పిన్కి కనెక్ట్ చేసినట్టు. సో ఇప్పుడు మనం కోడ్ గురించి తెలుసుకుందాం. దిస్ ఆర్ ద ఇవి మనకి ఇప్పుడు కోడ్కి కావాల్సిన మెయిన్ లైబ్రరీస్, వైఫై అండ్ వైఫై క్లయింట్ అంటే మనం ఒక HTML పేజ్ని క్రియేట్ చేస్తాం, దాంట్లో ఉన్న డేటాను రీడ్ చేసుకోవడానికి ఇది వైఫై క్లయింట్ అనే లైబ్రరీ యూస్ అవుతుంది, వైఫై యాసెస్ పాయింట్ అనే లైబ్రరీ. తర్వాత ఇక్కడ మనకి ఇది యాసెస్ పాయింట్ కింద వర్క్ అవుతుంది కాబట్టి ఈ యాసెస్ పాయింట్ నేమ్ యువర్ ఏపీ అంటే యువర్ యాసెస్ పాయింట్ అండ్ పాస్వర్డ్ వచ్చేసరికి యువర్ పాస్వర్డ్. తర్వాత వైఫై సర్వర్ 80 పోర్ట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వైర్ సెటప్లో LEDని అవుట్పుట్ ఇక్కడ చూడండి, వైఫై సాఫ్ట్ పాయింట్ సాఫ్ట్ యాసెస్ పాయింట్ అంటే సాఫ్ట్ ఏపీ SSID పాస్వర్డ్ IP అడ్రస్ ఏంటంటే దీన్ని వైఫై సాఫ్ట్ ఏపీ ఐపీ. ఇక్కడ ఐపీ అడ్రస్ వచ్చేసరికి ఇన్బిల్ట్గా వచ్చేసరికి 192.168.41 ఉంది కదా, దీన్ని మనం కావాలంటే ఇక్కడ మీకు కావాల్సిన ఐపీ అడ్రస్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి వైల్ లూప్లో ఇదంతా ఒక HTML కోడ్ అన్నమాట. కోడ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయమంటే నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మెయిన్గా ఏమవుద్దంటే ఇక్కడ ఈ కోడ్లో మన ఈ యాసెస్ పాయింట్ని ఓపెన్ చేసినప్పుడు H/H/L అని రెండు వేరియబుల్స్ వస్తాయి.
సింపుల్ వైఫై సార్ ఓన్ చేసారా, ఈ ఎగ్జాంపుల్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకి వైఫై డాట్ హెచ్ అనే లైబ్రరీ యూస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి యువర్ ఎస్ఎస్ఐడి. ఇక్కడ ఎస్ఎస్ఐడి అంటే మన హాట్స్పాట్ యొక్క నేమ్, అంటే మన వైఫై యొక్క నేమ్ వచ్చేసరికి నేను ఎంఈవర్క్స్ నేమ్ పెట్టుకున్నా. అండ్ పాస్వర్డ్ వచ్చేసరికి మన పాస్వర్డ్ అని పాస్వర్డ్ పెట్టుకున్నా. నెక్స్ట్ వచ్చేసరికి వైఫై సర్వర్ సర్వర్ ఐటి. నెక్స్ట్ వాయిడ్ సెటప్లో ఇక్కడ మనకి పిన్ మోడ్ 5 అవుట్పుట్. నెక్స్ట్ నేను ఇక్కడ 22కి చేంజ్ చేసుకుంటున్నా, ఎందుకంటే నా ఇన్బుల్ట్ ఎల్ఈడి లేదు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను ఎల్ఈడి 22 పిన్ కనెక్ట్ చేశా. డిలే సీరియల్ డాట్ ప్రింటెల్ అండ్ ఎస్ఎస్ఐడి కనెక్టెడ్. తర్వాత ఈ వైఫై అనేది మనకి మన హాట్స్పాట్కి కనెక్ట్ అవుతుంది. ESP32 కనెక్ట్ అయిన తర్వాత మన లోకల్ ఐపీ అడ్రస్ అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత సేమ్ ఇందాక సేమ్ HTML పేజ్ ఓపెన్ అవుతుంది. సో మనం ఈ వైఫై స్టేషన్ గురించి ఇంకా బోల్డెన్ ఎగ్జాంపుల్స్లో తెలుసుకుందాం. సో ప్రజెంట్ వచ్చేసరికి నేను ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయినేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ప్రోగ్రామ్ అయితే కంపైల్ అయింది, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ అయింది. ఇక్కడ నేను రీసెట్ బటన్ ప్రెస్ చేసి సీరియల్ మోటార్ ఆన్ చేసా. ఇక్కడ చూడండి కనెక్టింగ్ టు మీవర్క్స్ తెలుగు అని చెప్పి. ఇప్పుడు ESP32 అయితే నా మొబైల్ హాట్స్పాట్కి కనెక్ట్ అయింది. ఇక్కడ ఐపీ అడ్రస్ అనేది ఇప్పుడు వచ్చింది కదా, ఈ ఐపీ అడ్రస్ని కాపీ చేసుకోండి. ఇక్కడ చూడండి ప్రోగ్రామ్లో ఓవర్ ఐపీ అడ్రస్ /H ఇచ్చామనుకోండి ఎల్ఈడి ఆన్ అవుతుంది, /L ఇస్తే ఎల్ఈడి ఆఫ్ అవుతుంది. సో ఇప్పుడు నేను క్రోమ్ ఓపెన్ చేస్తున్నా, రూమ్లో ఐపీ అడ్రస్ని పేస్ట్ చేశా. సో ఇక్కడ చూడండి వెబ్ పేజ్ అయితే ఓపెన్ అయింది. ఈ వెబ్ పేజ్ని మనం ఇంకా అంద బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవచ్చు సిఎస్ఎస్ అండ్ HTML కోడ్ యూజ్ చేసి. ఈ వెబ్ పేజ్ వచ్చేసరికి మొత్తం వచ్చేసరికి మనకి ESP32 స్టోర్ అయి ఉంటుంది. సో ESP32 స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఈ వెబ్ పేజ్ని మనం లోకల్గానే యాక్సెస్ చేయగలం. అంటే ESP32 అండ్ నేను ఇప్పుడు యూజ్ చేసిన కంప్యూటర్ సేమ్ వైఫై అడ్రస్కి కనెక్ట్ అయి ఉండాలి, వైఫై నెట్వర్క్. అదర్వైజ్ ఇది వెబ్సైట్ అనేది పనిచేయదు. సో ఇప్పుడు నేను ఆన్ చేసా, ఆన్ అయింది. నెక్స్ట్ ఆఫ్ బటన్ ప్రెస్ చేస్తే ఆఫ్. ఇక్కడ మనం బటన్స్ కూడా డిజైన్ చేసుకుని పెట్టుకోవచ్చు, కొంచెం ప్రోగ్రామ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ESP32 సాఫ్ట్ యాక్సెస్ పాయింట్ అండ్ వైఫై స్టేషన్స్ గురించి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.